ఎదురు దెబ్బలు తిని కూడా జాగ్రత్త పడని వ్యక్తి త్వరగా గట్టి దెబ్బతింటాడు. అప్పుడు లేచి సంభాళించుకోవడం కూడా కష్టమవుతుంది. తన అభిప్రాయాలను మార్చుకోని వ్యక్తి తన పొరపాట్లను సరిచేసుకోలేడు. అతడు ఈరోజు కన్నా రేపటికి మరింత తెలివిగలవాడుగా ఏమాత్రం తయారు కాలేడు. జీవితం అంటేనే పోరాటం. అలాంటప్పుడు స్వార్థం కోసమో అధర్మం కోసమో ఎందుకు పోరాటం చేస్తావు? ఆ పోరాడేదేదో ధర్మం కోసం పోరాడు, జనం కోసం పోరాడు. ఆలోచనల్లో నిజాయితీ, వాక్కుల్లో ధైర్యం, చేతల్లో నిబద్ధత ఉన్నవారే మనకు అవసరం. మొత్తం నీలోనే ఉంది. కోరికలు, భావాలు, కోపాలు, ద్వేషాలు, ప్రేమ, కరుణ, అన్నీ నీలో నిబిడీకృతమై ఉన్నాయి. పరిశీలన అనే కాగడాతో నీలో నువ్వు శోధించుకో. ఎప్పుడైతే నిన్ను నీవు తెలుసుకోగలవో అప్పుడే సత్యాన్ని తెలుసుకోగలవు. జీవితం కేవలం జీవించడానికే కాదు, బాగా జీవించడానికి. మన జీవితానికి ఒక ఉద్దేశ్యం, ఒక లక్ష్యం ఉంటే గాని అది జీవితం అని అనిపించుకోదు. మీరు సాహసంతో పనిని చేపట్టకపోతే మీరు ఓటమికి గురికానే కారు. కానీ మీరు జీవితంలో ఏది సాధించలేకపోతారు. మన పరిసరాల నుంచి, బాంధవ్యాల నుంచి ఎక్కడికో పారిపోవడం కాదు, ఉన్న చోటనే ఉండి ఎదురయ్యే క్షణంలోనే సమస్యను అవగాహన చేసుకోవాలి. నేను గెలవగలను అనే నమ్మకం గలవాడే గెలుస్తాడు. మన అంతరంగంలోని భావాల్ని, వైఖరిని మార్చుకోవడం ద్వారా మన జీవితాన్నే మలుపు తిప్పుకోవచ్చు. పర్యావరణ కాలుష్యం అనేది నయం చేయలేని వ్యాధి. ఆ వ్యాధి సోకకుండా చూసుకోవడమే కర్తవ్యం. నిర్ణయాలు తీసుకునే వ్యక్తినే నిర్వాహకుడు అంటారు. అవి కొన్నిసార్లే సరైనవే అయి ఉండవచ్చు. అయితేనేం, నిర్ణయం తీసుకునే పని అతనిదే. పెద్ద నౌకలో నడి సముద్రంలోకి పోవచ్చు, కానీ తీరం వెంబడే పయనించాలంటే చిన్న నవలోనే సాధ్యం. అందుకే దేని విలువ దానిదే. ఎదుటి వాళ్ళను ద్వేషించడం అంటే మిమ్మల్ని మీరు హింసించుకున్నట్లే. మిత్రమా, ఆఖరుగా ఒక్క మాట, ధైర్యం, పట్టుదల, ఆత్మవిశ్వాసం, ఈ మూడింటితోనే చాలామంది సామాన్యులు నాయకులవుతారు. ఇది రాసిపెట్టుకో.